నమస్కారం. మన దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ పేటెంటెడ్ ప్రోడక్ట్ డయాబా లైఫ్ డెమోన్స్ట్రేషన్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, డయాబా లైఫ్ అనేటువంటిది షుగర్ బీటా సెల్స్ని యాక్టివేట్ చేయడం ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది, తద్వారా డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇది అందరికీ మనందరికీ తెలిసిన విషయమే. అలా కాకుండా మనకు వర్షాకాలంలో ఫ్లూస్ వస్తూ ఉంటాయి, అదేవిధంగా బాడీలో కొన్ని టాక్సిన్స్ వస్తూ ఉంటాయి. వాటి మీద ఎలా పనిచేస్తుంది అనేటువంటిది ఈ డెమో ద్వారా మనం చూద్దాం. ముందుగా మనం టించర్ ఐడిన్ని తీసుకొని ఈ టించర్ ఐడిన్ని మనం 2 గ్లాసుల్లో సంపాలల్లో కలుపుదాం. సో ఇలా కలిపిన తర్వాత మన యొక్క డయాబా లైఫ్ క్యాప్సిల్ 210 mg అండి ఇది. ఈ 210 mg క్యాప్సిల్ని ఓపెన్ చేసి ఆ పౌడర్ని మనం గ్లాస్లో పోద్దాం. పోసిన తర్వాత ఏం జరుగుద్దో చూడండి, ఎలాగ క్లీన్ చేస్తుంది, టాక్సిన్స్ని ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది అనేటువంటిది విషయాన్ని మీరు శ్రద్ధగా గమనించండి. మై డియర్ ఫ్రెండ్స్, ఎంతోమంది షుగర్ పేషెంట్లు మన చుట్టుపక్కల ఉన్నారు. వాళ్ళు ఈ షుగర్ వ్యాధి కోసం డబ్బులు చాలా ఖర్చు పెడుతూ నానా రకాల ఇబ్బందులు పడుతూ డాక్టర్ల చుట్టూ ల్యాబుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. డియర్ ఫ్రెండ్స్, వారికి మీరు మంచి సలహా ఇచ్చారు అని అంటే ఓకే, వారు డయాబా లైఫ్ వాడటం ద్వారా చాలా లాభాన్ని పొందుతారు. వారు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోరు. ఈ పీటర్ జోస్లింగ్ అనేటువంటి వ్యక్తి కొంత టైంను దాన్ని మిక్స్ అవనిద్దాం. చూడండి, ఈ పీటర్ జోస్లింగ్ అనేటువంటి సైంటిస్ట్ దీన్ని కనిపెట్టడం జరిగింది. ఈయన టైప్ 1 డయాబెటిక్ పేషెంట్. జెన్యున్గా 14 సంవత్సరాల పాటు ఈయన రీసెర్చ్ చేసి ఈ డయాబా లైఫ్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, ఈ డయాబా లైఫ్లో వెల్లుల్లి నుంచి వచ్చేటువంటి వెల్లుల్లిలో ఉండేటువంటి రసం ఉంటుంది, దాన్ని అలసిన్ అంటారు. మనకు వాసన వస్తుంది వెల్లుల్లి నుంచి తిప్పితే, ఆ వాసన గుణాన్ని దాన్నే అలసిన్ అంటాం, ఆ లిక్విడ్ని అలసిన్ అంటాం. ఈ అలసిన్ని మనం రా గార్లిక్గా తీసుకుంటే, అంటే ముడిగా మన వెల్లుల్లి దొరుకుతుంది కదండి తీసుకుందాం అని అంటే, ఆ గార్లిక్ ఆ వెల్లుల్లిలో ఉన్నటువంటి అలసిన్ అనేటువంటిది పొట్టలో ఉన్నటువంటి యాసిడ్ల చేత నాశనం అవుతుంది, బాడీ పిహెచ్ వెళ్ళి దాన్ని తీసుకోవటం జరగదు. కాబట్టి ఫ్రెండ్స్, అది లోపల దాకా వెళ్ళి ఏం చేయటం జరగదు. కాబట్టి అలసిన్ని స్టెబిలైజేషన్ చేస్తే తప్ప కణదశ వరకు వెళ్ళి అది రిపేర్ చేయలేదు అనేటువంటి దాన్ని గుర్తించి అలసిన్కి స్టెబిలైజేషన్ అనేటువంటి పద్ధతిని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త పీటర్ జోస్లింగ్. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ పీటర్ జోస్లింగ్ గారి గురించి మీకు 15 పేజీల వరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదేవిధంగా ఇది పేటెంటెడ్ ప్రోడక్ట్, దీనికి US GMP సర్టిఫికేషన్ కూడా ఉండింది. టోటల్గా 36 సర్టిఫికేషన్స్ ఈ ప్రోడక్ట్గా ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసి ఏ విధంగా పనిచేస్తుందంటే మీరు ఇప్పుడు లైవ్లో చూడొచ్చు. ఇది చూడండి, ఇది అలసిన్ మనం డయాబలైప్ క్యాప్సిల్ వేసింది. చూడండి, టించర్ ఐడిని మనం యాడ్ చేసింది, యాడ్ చేసినట్టుగానే అలాగే ఉండింది. స్పష్టమైనటువంటి ఈ వీడియోలో ఈ స్పష్టంగా మీరు ఆ మార్పుని గుర్తించవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, డయాబా లైఫ్ని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి డయాబెటిక్ పేషెంట్స్కి ఇవ్వండి. ఇది ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి బీటా సెల్స్ని యాక్టివ్ చేయడం ద్వారా సమర్థవంతమైన తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేసి డయాబెటిక్ని కంట్రోల్లో ఉంచడంలో ఎంతగానో తోడ్పడుతుంది. ఎన్నో రిజల్ట్స్ దీని ద్వారా వచ్చాయి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీ వాళ్ళందరికీ కూడాను మీ బంధువులకి ఫ్రెండ్స్కి ఇది రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.